ఈబీసీ బిల్లు అనేది అందరూ స్వాగతించవలసిన అంశమని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. పేదలు బడుగు వర్గాల గురించి బీసీ కమిషన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని ఆయన చెప్పారు. కులాలు మతాలకు సంబంధం లేకుండా రిజర్వేషన్స్ ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. డబ్బులు లేక చాలామంది తమ పిల్లలకు మంచి చదువులు అందించలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వం పేదల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, మతంతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పేద వ్యక్తి గౌరవంగా జీవించే అవకాశాన్ని కల్పించి వారిని ఆదుకునేటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం, మా ప్రభుత్వం. అందుకే లోక్సభ రాజ్యసభలో రాజ్యాంగంలో ఉన్నటువంటి 124వ చట్టానికి సవరణ బిల్లు తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి కుల మత వాటితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి, ప్రతి పేద వ్యక్తి విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి వారు గౌరవంగా బతికేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన ప్రధాని మోడీ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క బిల్లుని నేను స్వాగతిస్తున్నాను. కులం మతం ఏదైనా పేదలు ఈరోజు సంపన్న వర్గాలతోటి విద్యా ఉద్యోగాల్లో పోటీ పడలేకపోతున్నారు. అనేక సంవత్సరాలుగా ఈ పోటీని తట్టుకోలేక మగ్గిపోతున్నారు. వారందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో సహజ న్యాయం, సమభావన, మానవత్వం, సామాజిక దృష్టి వీటన్నిటినీ రాజ్యాంగ స్ఫూర్తితో అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. అందుకే ఈరోజు ఈ యొక్క బిల్లుని పార్లమెంట్లో తీసుకొచ్చి పేదలకి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం, అందరితో కలిసి అందరికీ అందరి యొక్క అభివృద్ధి కోసం అనేటువంటి నినాదంతో